ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ పరిసరాలను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేశారు కేటుగాళ్ళు. క్యాంపస్ ఆవరణలో వ్యభిచారం నిర్వహిస్తూ ఏయూ పరువు తీస్తున్నారు. చెట్ల మధ్యలో బెడ్లు ఏర్పాటు చేసి మరీ దందా నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్ను సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన అధికారులు వారం రోజులుగా పొదలు పిచ్చి తుప్పల్ని తొలగిస్తున్నారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో ఏపుగా పెరిగిన చెట్లపై మంచాన్ని గుర్తించారు. వాటిపై పరుపులు కూడా ఉన్నాయి. పైకి వెళ్ళడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకిస్తూ కండోమ్లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఇక్కడకు వచ్చే యువతి యువకులకు డ్రగ్స్ మద్యం తీసుకుంటూ కామ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు యువతి యువకులు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ఉండడంతో వేలాదిగా ఖాళీ మద్యం సీసాలు కండోమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. క్యాంపస్లోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. కానీ హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పరిసరాలన్నీ అసాంఘిక వ్యవహారాలకు అడ్డాగా మారిపోయాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చిరంజీవి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అందిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఏయూ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ప్రస్తుతం చూసుకోవచ్చు. నిన్న ఎవరూ ఊహించిన విధంగా భారీ సంఖ్యలో గుట్టలు గుట్టలుగా నిరోధ ప్యాకెట్లు అక్కడే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మందు బాటిల్తో పాటు గంజాయి డ్రగ్స్ ఇటువంటికి సంబంధించిన మూలాలు కూడా ఇక్కడ మనకి బయటపడ్డాయి. దీంతో ప్రస్తుతం అయితే కేవలం విశాఖ నగర వాసులే కాదు, చుట్టుపక్కల విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా నెలకొంది. ప్రస్తుతం ఈ ఏయూకి పరిసరాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పక్కన అవ్వచ్చు, అదేవిధంగా హాస్టల్ పక్కన కూడా అవ్వచ్చు, మొత్తం చూసుకుంటే గుబురుగా ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా మనకు దర్శనమేస్తాయి. ఈ క్రమంలోనే ఇక్కడ కొంతమంది వీటిని అడ్డగా చేసుకుని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. గతంలో ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఏయూ దానికి సంబంధించి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు బయటపడ్డాయి. దీని మీద మీరేమంటారు సార్? ఒక అసాంఘిక సంఘటనలో ఒక వ్యక్తి చనిపోవటం, దాంతో ఒక్కసారి నిర్ఘాంతపోయినటువంటి యూనివర్సిటీ అధికారులు ఒక్కసారిగా దృష్టి పెట్టి అసలు ఈ ప్రాంతాన్ని మనతో కూడా ప్రక్షాళన చేయాలి, దీనిలో ఏమున్నాయని చెప్పి ఒక్కసారిగా ఒక టీంని టాస్క్ ఫోర్స్ టీంని యూనివర్సిటీ అధికారులతో నియమించారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కాల్పడటానికి పూర్తి ఆధారాలతోటి కండోమ్ ప్యాకెట్స్, సిరంజిలు, అదేవిధంగా మద్యం సీసాలు, అంతేకాకుండా ఆనవాళ్లతో కూడినట్టు డ్రగ్స్ యూజ్ చేసినటువంటి ఆనవాళ్లతో గంజా వెడుతుంది. ఇది ఒక పెద్ద ర్యాకెట్ గా వెంటనే తక్షణమే స్పందించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు వీటన్నింటినీ క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. భూషేశ్వర్ని యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, అసలు ఇలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేది ప్రస్తుతం అయితే చర్చాంశంగా మారింది. కేవలం సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.